హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు చికెన్ పులుసు రెసిపీ చూపిస్తున్నానండి జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఫస్ట్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక పెద్ద గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసాము ఆయిల్ కొంచెం వేడి కాలేదండి వేడి కాకముందే బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ పువ్వు అలాగే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు అలాగే వెల్లుల్లి వేసాము నేను స్టవ్ తక్కువ పెట్టాను అమ్మ వేడైంది అనుకొని ఇవన్నీ వేసింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టాను ఇవన్నీ వేసిన తర్వాత చూసి ఇలా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అండి ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవరు మనకు వీధి చివరి దాకా వస్తుంది ఫ్రెండ్స్ వెల్లుల్లి వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లోనే దీనివల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది అండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండి అంటే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి అండి ఇంకా ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా మేమైతే ఉప్పు వేసి ఆనియన్స్ ఫ్రై చేసాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసాము కొద్దిసేపు ఫ్రై అవ్వాలి కదా అందుకే ఇలాగే ఉంచామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నామండి ఇది షాప్లో తీసుకున్న పసుపు అనుకుంటా ఫ్రెండ్స్ ఇంకా ఈ షాప్ ఈ పసుపు అయితే ఎక్కువ కలర్ అనేది రావడం లేదు పట్టించిన పసుపు అయితే కొంచెం ఒక అర స్పూన్ వేయగానే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను వదినకి ఇదివరకు తీసుకొచ్చాను కాకపోతే అయిపోయినట్టుంది అందుకే ఈ పసుపు నాకైతే ఎక్కువగా కలర్ఫుల్గా అనిపించలేదు ఇంకా పసుపు కూడా వేసాము ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టిన చికెన్ అనేది వేసామండి చికెన్ టూ త్రీ టైమ్స్ వాష్ చేసాము ఉప్పు నీళ్ళు వేసి ఉప్పు నీళ్ళు వేస్తే తొందరగా ఉడుకుతుంది అంటారు అందుకే ఉప్పు నీళ్లు వేసి వాష్ చేసామండి ఉప్పు వేసి ఇలా చికెన్ ముక్కల్ని మేము మొత్తం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకున్నామండి చూసారు కదా అమ్మ ఇలా కలుపుతూ ఉండగానే ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేస్తేనే బాగా ఉడుకుతుంది మనకు చికెన్ ఆయిల్లోనే వేంపుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇందులో కారపొడి కూడా యాడ్ చేసామండి ఇలా దాదాపు కారపొడి ఎక్కువ వేసుకోవాలి అండి చికెన్ కర్రీలోకి ఎందు గురించి అంటే నీచు స్మెల్ వస్తుందండి చికెన్ కర్రీలో ఉప్పు కారం అనేది కరెక్ట్గా లేకుంటే కొంతమంది తక్కువ తింటారు అలాగే ఇంకొంతమంది అప్పుడప్పుడు టేస్ట్ రావట్లేదు స్మెల్ వస్తుంది అనేసి అంటారు కదా అలాంటి వాళ్ళు కారం తక్కువ వేసి అన్నట్టు కారం ఎక్కువ వేసుకున్నారనుకోండి మరీ ఎక్కువ కాదు అంటే చికెన్కి సరిపోయేంత వేసుకున్నారనుకోండి అప్పుడు స్మెల్ రాదు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కారపొడి వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండి ప్యాన్ మీద పెట్టుకొని ఇలానే మా అమ్మ చికెన్ చాలా తొందరగా ఉడికిస్తుంది ఒక సైడ్ వచ్చేసి చికెన్ రెడీ అవుతూ ఉంది ఇంకో సైడ్ వచ్చేసి జొన్న రొట్టెలు కూడా చేస్తూ ఉంది అండి చూసారు కదా జొన్న రొట్టెలు మా అమ్మ చాలా ఫాస్ట్గా చేస్తుంది జొన్న రొట్టెలే కాదు రొట్టెలు అన్నీ కూడా చేస్తుంది అండి ఇంకా నేను జొన్న రొట్టె రెసిపీ వచ్చేసి త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ మాకు తెలియకుండా చాలా తొందరగా చేసింది అన్నట్టు పిండి కలిపి అందుకే షూట్ చేయలేదు వీడియో కాకపోతే చికెన్ కర్రీ లాగా చాలామంది అడిగారు రొట్టెలోకి అందు గురించి ఇది షేర్ చేస్తున్నానండి ఇంకా చికెన్ కూడా కలుపుతా ఉన్నాను మాడిపోతుంది అనేసి కాకపోతే పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి జొన్న రొట్టెలోకి ఇలా ఒక సైడ్ కర్రీ చేసుకుంటూ జొన్న రొట్టె చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అండి వాటర్ మేము కొంచెం ఎక్కువగా వేసాము ఎందుకంటే పులుసులాగా రావడానికి అండి మీరు ఇందులో కావాలంటే చింతపులుసు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే చింతపులుసు వేయకపోయినా కూడా ఈ కర్రీని చికెన్ పులుసే అంటామండి మా సైడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటారండి చికెన్ పులుసు అనేది అంటే జొన్న రొట్టెలోకి బియ్యపు రొట్టెలోకి గోధుమ రొట్టెలోకి ఇలా బాగుంటుంది అనేసి చాలా మంది ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు అందుకే నేను కూడా ఇలానే చూపిస్తున్నాను మీకు పులుసు రెసిపీ వచ్చేసి మీరు కావాలంటే రెండు మూడు చింతరెక్కలు కానీ చింతపులుసు కానీ యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే తర్వాత ఉప్పు కూడా వేసాము ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా వేసాము అందుకే మళ్ళీ ఇప్పుడు చూసి వేసామండి అలాగే ఇంకా వేసి మూత పెట్టాను నేను చికెన్ కర్రీ కూడా ఉడుకుతుందో లేదో చూశాను చికెన్ కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడు చికెన్ కర్రీ ఇంకో సైడ్ జొన్న రొట్టె వేడి వేడి జొన్న రొట్టెలోకి బియ్యపు రొట్టెలోకి ఈ చికెన్ పులుసు చాలా బాగుంటుంది అలాగే ఇంకా నన్ను చాలామంది డౌట్ కూడా అడిగారు ఏంటి అంటే చింతపండు వేస్తేనే పులుసు అవుతుంది అది అనేసి అడిగారు అది కాదు అండి అసలు కరెక్ట్ కాదు మా సైడు మేము చికెన్ ఇంకా మటన్ ఇలా పులుసు లాగానే చేసుకుంటాము రొట్టెలలోకి దీన్ని కూడా మేము పులుసు అంటాము ఫ్రెండ్స్ మా సైడ్ మాత్రం చింత పులుసు వేస్తేనే పులుసు అనరు అండి ఇంకా అది నేను చెప్పాలనుకున్నాను అందుకే చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చికెన్ పులుసు కర్రీ ఇలా మీకు కొంచెం పల్చగా నచ్చలేదు అనుకోండి చికెన్ పులుసు ఇందులో మీరు చిక్కగా రావాలి అనుకుంటే మాత్రం పచ్చి కొబ్బరి తర్వాత గసగసాలు లవంగాల పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ అది చాలా చిక్కగా వస్తుంది మా సైడ్ బాగా వేసుకుంటారు ఆ పేస్ట్ అనేది పచ్చి కొబ్బరి లవంగాలు గసగసాల పేస్ట్ వేస్తారు చిక్కగా రావడానికి ప్రస్తుతం మా దగ్గర ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు అందుకే మేము ఇలా సింపుల్గా చేసుకుంటున్నామండి మా స్టైల్లో ఇంకా చికెన్ ముక్కలు కూడా బాగా ఉడకాయి చికెన్ ఫ్రై కర్రీకి చికెన్ కర్రీకి చికెన్ పులుసు కర్రీకి చాలా తేడా ఉంటుంది మేము మూడు నాలుగు రకాలుగా చేసుకుంటాము చికెన్ వచ్చేసి ఇది ఒక రకం అండి మేము ప్రిపేర్ చేసుకునే వాటిలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ పులుసు కర్రీ అండి నాకు కూడా మీకు చెప్పి అదే అలవాటు అయిపోయింది అసలు ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకున్నాము అలాగే ఇంకా జొన్న రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి చూశారు కదా రొట్టెలు చికెన్ పులుసు కర్రీ చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి